మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. ఈ పంటలు ఒకటి క్రమంగా తీసుకొని చక్కగా చేసుకున్నామంటే వేరే ఇబ్బందులు లేవు మనకు. ఇక్కడ మాత్రం రైతులు నియంత్రణ పాటించి ఈ జబ్బు బారిన పడకుండా ఊళ్ళు కాపాడుకుంటూ నియంత్రిత విధానంలో ఈ కూపన్లు తీసుకొని డిస్టెన్స్ అంటే దూరం మెయింటైన్ చేసి గుంపులు గుంపులు జమ కాకుండా తమ ధాన్యాన్ని దయచేసి ఈ కొనుగోలు కేంద్రాలలో విక్రయించుకోవాలి. రెండవది, ఎట్టి పరిస్థితులలో ఈ నియంత్రణ ఏదైతే ప్రజలు పాటిస్తున్నారో, సహకరిస్తున్నారో, ఆ సహకారం కూడా పూర్తి స్థాయిలో కొనసాగాలి. అదేవిధంగా కొంతమంది దొరుకుతూ ఉన్నారు దొంగలు, చాలా కఠినంగా శిక్షిస్తాం. చాలా అంటే చాలా కఠినంగా దుర్మార్గమైన ప్రచారాలు చేసేవాళ్ళు, వాళ్ళు సోషల్ మీడియా కావచ్చు, మరో మీడియా కావచ్చు, చాలా భయంకరమైన శిక్షలు ఉంటాయి. ఎట్లా ఉంటాయి శిక్షలు నేను చూపిస్తా, ఎట్లా ఉంటాయనేది. మేము చాలా గొప్పవాళ్ళం, మమ్మల్ని వాళ్ళు పట్టుకోలేని కొంతమంది అనుకుంటున్నారు మూర్ఖులు, కానీ వాళ్ళు ఎంత చేస్తారో అంతకు 100 రెట్లు పనిష్మెంట్ అనుభవిస్తారు. అది మానుకోమని చెప్తా ఉన్నాను నేను. ఇటువంటి విపత్కర టైంలో దేశం ప్రపంచమే అలకలమే టైంలో ఎందుకు దిక్కుమాలిన చిల్లర ప్రచారాలు చేయాలా? ఏం ఆశించి చేస్తూ ఉన్నారు? ఎవరు చేసుకోరు చేస్తూ ఉన్నారు? అట్లా చేసే వాళ్ళకి అందరికన్నా ముందు కరోనా సోకుతుంది, సోకాలి కూడా దుర్మార్గులకు. అది నీకు ఎవరికి అతీతం? అది ఆ విస్ఫోటం నీకు అతీతం కాదు, నువ్వు మనిషివే కదా, ఎవరు మానవాతీతం కాదు కదా. ఎందుకు ప్రజల మనోభావాలతో ఆడుకోవడం? ఎందుకు పాపం పీస్ఫుల్గా ఉండే ప్రజలను మానసికంగా హింసించడం? అది మంచిది కాదు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.